हेलो लिजनर्स, वेलकम टू मई चैनल। मेरे चूस्ट वीवै थॉट्स। फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट सब्सक्राइब बटन ने प्रेस आवेंटने वे बेल आइकॉन टैप दीन वाला डेली नेन पेटे वीडियोस अभी मिस अवकुंडा पोंदवच्चु। वंट पुट्टी कदा। ఒక ఊళ్ళో రామేశం, జానకి అని అన్న చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్లకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశం తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకు పెళ్ళీడు రాగానే దాపులనున్న గ్రామంలో మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడని చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయినా కొద్దో గొప్ప ఆస్తి కూడా ఉన్నది. జానకి మంచి పనిమంతురాలు. ఆమె మొగుడి ఇంటికి వస్తూనే నడుము బిగించి పనిలోకి జొరబడింది. గణపతి ఇల్లు దాటి ఎటూ పోక తన భార్య వెనకే తిరుగుతూ వంట గురించి, వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. అతనికి వంట చేయటం బాగా వచ్చు. అతను వంట గురించి, వంటకాలను గురించి విడవకుండా మాట్లాడుతుండటం చూసి జానకి ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లిదండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకొని తినటం నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించాడు. అదే కాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చనే లేదు. అందుచేత ఆ రాత్రి గణపతి స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో అతను అద్భుతంగా వంట చేయటం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తర్వాత గణపతి జానకిని వంట ఇంట్లోకి రానివ్వకుండా పూట పూట తానే రుచులు రుచులుగా వంట చేస్తూ రాసాగాడు. జానకి అదృష్టవంతురాలు, చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు అని అమ్మలక్కలు జానకిని చూసి ఈర్షపడేవాళ్ళు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన మొగుడు బొత్తిగా, వంట పుట్టిగా ఉండటం చేత ఆమెకు చిరాకు కలిగించసాగింది. రోజులు గడిచినా కొద్దీ ఇది ఆమెకు తీరని అవమానం కూడా అయింది. మొగుడి ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏమి చేయటం బాగుంటుందో ఎంత ఆలోచించినా ఆమెకు చిక్కనే లేదు. ఒకరోజు రామేశం జానకిని చూసిపోవటానికని వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులు తీర్థయాత్రలకు పోతున్నట్టు చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనిలో ఉన్నట్టు తెలిసింది. వంటింట్లో గణపతి బొబ్బట్లు ఒత్తుతూ ఉండటం చూసి రామేశానికి నవ్వు ఆగనే లేదు. గణపతి రామేశాన్ని చూసి, రాబావా, సమయానికి వచ్చావు. నేను వండే వంట, నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి నువ్వు అని అన్నాడు. ఆ మాట వినేసరికి జానకి తల తీసేసినట్టయింది. రామేశం ఉన్న 2 పూటలు గణపతే వంట చేశాడు. వంట అయితే చాలా బాగున్నది, కానీ గణపతి పద్ధతి రామేశానికి నచ్చ లేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయమంతా చెప్పి గణపతి బుద్ధి మారే మార్గం చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రలను గురించి చెప్పి, నువ్వు కూడా మా వెంట రాకూడదు, ఖర్చు సంగతి నేను చూసుకుంటాను, ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుందిలే అని అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంత ఇష్టం లేదు. రామేశం మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ళ వెంట తీర్థయాత్రలకు బయలుదేరటానికని ఒప్పుకున్నాడు. 3 కలిసి రామేశం ఊరు వెళ్ళారు. రామేశం తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమం కొద్దిగా మారింది. మనం మజిలీ చేసిన చోటనల్లా పూటకోళ్ళ ఇంట్లలో తిననవసరం లేదు. సరుకులన్నీ తెచ్చుకొని మనమే వెంట తీసుకొని పోతే మన వంట మనమే చేసుకొని తిందాం అని అన్నాడు. అలా అయితే మరీ మంచిది, ఖర్చు కలిసి వచ్చి మంచి భోజనం కూడా అమురుతుంది. కానీ అసలు సమస్య మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగారు. మా భావమరిది గణపతిది, 40వ పాకం అన్నాడు రామేశం. అనుకున్న రోజుకు అందరూ తీర్థయాత్రలకని బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత్ర సామాగ్రి ఇచ్చాడు. కొందరు వెళ్ళి కూరలు, వంట చెరుకు పట్టుకొచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు, గుళ్ళు, గోపురాలు చూడటానికని బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడవచ్చినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటను మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూటలకని చేసిన వంట ఆ పూటే స్వాహా చేసేశారు. కొంత విశ్రాంతి తీసుకొని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్ళీ రాత్రి భోజనాలకు గాను వంటకు ఉపక్రమించవలసి వచ్చింది.
మిగిలిన మజిలీలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటికి వెళ్ళి అన్నీ చూసేశారు. గణపతికి కాలమంతా వంటతోనే సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు, ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగున్నదని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటం రాను రాను అతనికి కారం రాచినట్టు అయింది. అతని డబ్బు దండగైపోగా తీర్థయాత్రలలో అతనికి దక్కింది వెట్టి చాకరీ మాత్రమే. 10 మందికి 2 పూటలు వంట చేయటం అంటే మాటల. తీర్థయాత్రలు ముగిసినాక గణపతి, జానకి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కానీ గణపతి పూర్వంలాగా వంటగదిలో దూరక చావిడిలో కూర్చొని తనని చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్రల విశేషాలు అడుగుతుంటే తాను విన్నవి లేనివి అన్నీ కల్పించుకొని చెప్పేశాడు. అది మొదలు గణపతి వంట ఇంటికేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి సంతోషించింది. చిత్రమేమిటంటే జానకి వండి పెడితే తినేటప్పుడు ఆమె వంటకు వంకలు పెట్టడం కూడా మానేశాడు గణపతి. ఈ విధంగా వంట పుట్టి అనే ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ అమ్మాయి పెళ్ళి. మంగయ్య, మంగమ్మ అనే దంపతులకు పెళ్ళీడు వచ్చిన కూతురు ఉన్నది. మంగమ్మ బుద్ధి మంచిది కాదు. మంగయ్య స్వతహాగా సాధువే కాని పెళ్ళా నోటికి దడిచి ఆమె ఆడించినట్టు ఆడేవాడు. పిల్ల పెళ్ళికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో పోరుతుంది. కానీ ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు. ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్ళికని మరో ఊరు వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన మొగుడితో ఎలాగైనా మరో మాసంలో అమ్మాయి పెళ్లి చేసి తీరాలి, దాని తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి, నీకేమో చీమ కుట్టినట్టయినా లేదు, అన్నింటికి నేనే ఎలా చచ్చేది అని సాధింపుకు దిగింది. నేను మాత్రం ఏం చేసేది, నా సంపాదన 3 పూటల తిండికే సరిపోతుండే. పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలైనా ఉన్నాయి కదా, వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపేద్దాం, నీకెందుకు ముసలిదానికి, నీకింకా సింగారాలేమిటి అన్నాడు మంగయ్య. ఈ మాటకు మంగమ్మ మూతి ముడుచుకుంది. ఆమెకు వంతులేని నగల పిచ్చి ఆమె ఒక్క క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం, పొరుగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి, అవి ఎట్లాగైనా కాజేద్దాం, కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టం ఏమీ కాదు అన్నది. అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే, ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కొని ఉంటాడు. మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మను తోడు తెచ్చుకుంటుంది. ఒక రాత్రివేళ మంగయ్య ఒంటి నిండా గొంగలి కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ళ ఇద్దరి నగలు దోచుకొని పోతాడు. ఆ తరువాత పిల్ల పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మంగయ్యకు ఇదంతా చాలా అక్రమంగా తోచింది. కానీ పెళ్ళాన్ని కాదనలేక సరే అని అన్నాడు. ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్ళి, ఇంటాయన ఊరికి వెళ్ళాడు, అమ్మాయి స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళింది కదా, బిక్కుబిక్కుమంటూ ఒక్కతనే కూర్చోలేను, కామాక్షమ్మదిన కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉందు అని అన్నది. అలాగేలే మంగమ్మ, దానికేం భాగ్యం, రాత్రికి తప్పక వస్తాన్లే అన్నది కామాక్షమ్మ. మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలోకి పంపేసింది. తరువాత ఆమె అతనికి కాపుకుర్రవాడి గొంగలి చూపించి, ఇది ఒళ్ళంతా కప్పుకో, కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు, ఇద్దరి నగలు ఒలుచుకుపోవటం మరొవకు, గొంతు మార్చు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది. చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది. కామాక్షమ్మ తమ నగలు తీసివేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది. కానీ అలా జరగలేదు. కామాక్షమ్మ నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి. ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నాక మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా గొంగలి నిండా కప్పుకొని ఒక మనిషి భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకొని ఒక ఆకారం రానే వచ్చింది. మంగమ్మ కెవ్వుమని, బాబోయ్ దొంగోడు మన నగలు కాజేయటానికి వచ్చాడు కదా అంటూ భయం నటించింది. అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసిస్తూ, కామాక్షమ్మ బతికుంటే బలుసాకైనా తినవచ్చు, నీ నగలు కూడా ఇచ్చేసేయ్ అని కామాక్షమ్మతో అన్నది. ఇద్దరు తమ నగలు తీసేసి ముసుగు మనిషికి ఇచ్చేశారు. ఆ మనిషి పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆడవాళ్ళిద్దరూ మరి నిద్రపోలేదు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు. వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని చెప్పి కామాక్షమ్మ వెళ్ళిపోయింది. మంగమ్మ చప్పున పెరట్లోకి వచ్చి పాకలో భర్తను తట్టి లేపింది. మంగయ్య కళ్ళు నులుపుకుంటూ లేచి, అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ. మంగమ్మ నిర్ఘంతపోయి, అదేమిటి, రాత్రి మా ఇద్దరు నగలు పట్టుకుపోయింది నువ్వు కాదా అని అనుమానంగా అడిగింది.
రాత్రి జరిగిందేది తన భర్తకు తెలియదని రూఢీ కాగానే ఆమె గొల్లు మన్నది. ఒక మాసం గడిచాక తమలాగే డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తమ కూతురి పెళ్లి ఘనంగా చేసింది. తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు తట్టిందని అప్పటికైనా మంగమ్మ గ్రహించనే లేదు. ఈ విధంగా అమ్మాయి పెళ్ళి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయాలి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.